కృపా సత్య సంపూర్ణుడైన క్రీస్తు వారిని మా కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మాకు రక్షణ పాపక్షమాపణ అనుగ్రహించి నిత్యజీవ వాగ్దానాన్ని మాకు దయచేసిన మా పరలోకపు తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దయగలిగిన మా దేవ, జీవముగల తండ్రి, మీ పిల్లలు ఈ సమయంలో తల్లిగారిని స్మరణకు తెచ్చుకుంటూ ఏర్పాటు చేసినటువంటి సదస్సు మీ నామానికి మహిమకరంగా, మీ పిల్లలందరి జీవితాలకు దీవెనకరంగా ఉండునట్లు సహాయం చేయండి. ఎత్తబడుతున్న ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. మేము విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, జననం మరణం అనేవి దేవుని నియామకాలు. దేవుడు నియమించి మనల్ని లోకానికి పంపించాడు. పలుమార్లు మనం బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తున్నప్పుడు ఆ వచనాలు మనకి చాలా స్పష్టంగా కనబడతాయి. 139 కీర్తన 16 వచనంలో నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు భక్తుడు. 139 కీర్తన 16 వచనం. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే అంటే అర్థమేంటి? నియమింపబడిన దినాలు అనగా ఈ భూమి మీద మనిషి బ్రతకటానికి దేవుడు అనుగ్రహించినటువంటి దినాలు, మనిషి జీవించటానికి దేవుడు అనుగ్రహించినటువంటి దినాలు. ఆ దినాలు గడిచిపోతూ ఉండగా, జననం దగ్గర ప్రారంభమైన ఆ దినాలు గడిచిపోతూ ఉండగా అవి ఎక్కడి వరకు మనల్ని తీసుకెళ్తాయి అనంటే మరణం వరకు మనల్ని తీసుకెళ్తాయి. మీ అందరికీ తెలుసు, మందుల షాపులో మనం మందులు కొంటే మందు కొన్నప్పుడే దాని మీద మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడో చెప్తాడు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో చెప్తాడు, రెండు రాసి ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఏ రోజైతే వేశారో అదే రోజు ఏమేశారు చెప్పండి? అదే రోజు ఏమేశారు? ఎక్స్పైరీ డేట్ కూడా వేశారు. అంటే రెండు డేట్స్ ఒకే రోజు వేయబడ్డాయి. ఎక్స్పైరీ డేట్ ఏ రోజైతే వేయబడిందో, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆ రోజే వేయబడింది. అంటే బర్త్డే ఎప్పుడు నిర్ణయింపబడిందో డెత్ డే కూడా అప్పుడే నిర్ణయింపబడింది, అది బైబిల్ చెబుతోంది. కాబట్టి చాలామంది అనుకుంటారు మరణం అనగానే అదేదో హేయమైనదని, మరణం అనగానే ఏదో ప్రమాదకరమైందని, మరణం అనగానే ఏదో ఇబ్బందికరమైందని, మరణం అనగానే మంచిది కాదని, మరణం గురించి మాట్లాడుకోవడం కూడా మంచిది కాదని అంటుంటారు కొంతమంది. అప్పుడప్పుడు చూడండి మన గృహాల్లో ఎవరైనా చావు గురించిన విషయాలు ఇస్తారనుకోండి, వెంటనే ఏమంటారు, మాట్లాడకండి అలాగా, అశుభం పొద్దు పొద్దున్నే ఎలాంటి మాటలేంటి, శుభమాన్ని చల్లగా ఉన్నప్పుడు ఏంటి మాటలన్నీ ఏంటి, చావు గురించి మాట్లాడతారేంటి, మరణం గురించి మాట్లాడతారేంటి అంటారు. అంటే జనాల లెక్కలు ఎలా ఉన్నాయంటే మరణం గురించి మాట్లాడితే అది అశుభం అన్నట్టున్నాయి, అశుభం. అందుకే చాలామంది మరణం మంచిది కాదని ఫిక్స్ అయిపోయారు. పుట్టినరోజుకి వెళ్ళి ఎవరైనా ఇళ్ళకొచ్చి స్నానం చేస్తారా? చేస్తారా? ఏ అంటే మన కేకీడు అంటుకోదట. ఇప్పుడు పుట్టినరోజుకి వెళ్తే చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి వెళ్ళొస్తేనట, తల మీద నుంచి ఏం చేయాలట, స్నానం చేసట, ఆ అంటుకున్న దోషాన్ని కడిగేసుకోవాలట. ఎక్కడ అంటుకుంది నీకు దోషం చెప్పి, ఎక్కడ అంటుకుంది నీకు దోషం? ఏ రూపమైన దోషం అంటుకుంది నీకు? మళ్ళీ అంటాడు ఇంకొకడు వచ్చి మాకు మైల్ అండి అంటాడు. మైల్ అంటే ఏంటి? కిలోమీటర్ మైలు ఏంటది, దాని అర్థం ఏంటి అసలు? మైల్ అంటే మాకు మైల్ అండి, మా వంశం అంతటికే మైల్ అండి. ఆ టైంలో మేము ఇంకెవరిని ముట్టుకోకూడదండి, ఎవరింటికి రాకూడదు, ఎవరి శుభకార్యాల్లో పాలిభాగం తీసుకోకూడదు, మేము ఎక్కడే ఉండిపోవాలి. ఈ చెత్త అంతా పెట్టడం వల్లే మరణం అంటే మనిషికి భయం పట్టుకుంది, మరణం అంటే మనిషికి చీప్గా కనబడుతుంది, లేకపోతే మరణం అంటే మనిషికి ఏదో రోతలాగా, భయంకరమైన పదంలాగా, వాడకూడని పదంలాగా, మాట్లాడకూడని పదంలాగా కనపడుతుంది. అఫ్కోర్స్ మరణం ద్వారా మనతో కలిసి బతికిన మనిషి మనకు దూరం అయిపోతారు. అలా దూరం అయిపోయారు కాబట్టి మనందరికీ ఏముంటుంది, బాధ ఉంటుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు కలిసిమెలిసి బతికాం, సడన్గా మనిషి లేడు, కనబడట్లేదు, బాధ ఉంటుందా ఉండదా? ఉంటుంది.
ఎందుకంటే ఆధారపడ్డ జీవితాలు ఇది మనవి సంఘజీవులం. మనం సంఘజీవులం అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతుంటాం. భార్య అవసరం భర్తకు ఉంటుంది, భర్త అవసరం భార్యకు ఉంటుంది, పిల్లల అవసరం తల్లిదండ్రులకు ఉంటుంది, తల్లిదండ్రుల అవసరం పిల్లలకు ఉంటుంది, సంఘస్థుల అవసరం మనకు ఉంటుంది, మన అవసరం సంఘస్థులకు ఉంటుంది, బంధువుల అవసరం మనకు ఉంటుంది, మన అవసరం బంధువులకు ఉంటుంది, స్నేహితుల అవసరం మనకు ఉంటుంది, మన అవసరం స్నేహితులకు ఉంటుంది. ఇలా సంఘజీవులుగా మనం అందరం కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతూ ఉంటాం. ఇలా ఆధారపడి బతుకుతున్నప్పుడు మనతో పాటు కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి సడన్గా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నప్పుడు మనసుకు కొంచెం బాధ ఉంటుంది, కొంచెం జీర్ణించుకోవడం కష్టమే. అయినంత మాత్రాన అదేమో అశుభం కాదు. ఒకవేళ అది అశుభం అయితే నీ జీవితంలో కూడా ఏదో ఒక రోజు అది జరుగుతుంది. ఒకవేళ చావే అశుభం అనుకుంటే ఒక మాట మీ అందరికీ చెప్తాను, మనం నమ్ముకున్నది ఎవరిని? యేసుక్రీస్తుని. మనకి రక్షణ యేసు ప్రభు వారు పుట్టుకలో వచ్చిందా చావులో వచ్చిందా? కదా. అప్పుడు చావు, ఆయన చావు మనకేమైంది? రక్షణ అయింది, మేలయింది, దీవెనయింది, ఆశీర్వాదమైంది. అప్పుడు చావు చెడ్డది ఎలా అవుతుంది? అందుకే అన్నాడు, నీతిమంతుల మరణం భక్తుల మరణం, యెహోవా భక్తుల మరణం ఎస్ ఆయన దృష్టికి విలువగలదన్నాడు. మనం ఏమంటాం? విలువలేంది అంటాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్టెఫన్ గారు చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారండి? రాళ్లతో, అంటే రాళ్లతో కొట్టేటప్పుడు ఎలా ఉంటుంది ఆ వాతావరణం? ఎప్పుడైనా ఊహించారా ఎలా ఉంటుంది ఆ వాతావరణం? మధ్యలో మనిషిని నిలబెట్టి పెద్ద పెద్ద కాటేరు రాళ్ళని తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొడుతూ ఉంటే ప్రతి అవయవం నలిగిపోతూ ఉండాలి, అంతే కదా? తలకి తగిలి, దెబ్బ మీద దెబ్బ, తలకి పగిలి, తల పగిలిపోతూ, మొక్కలైపోతూ, తలంతా పగిలిపోతూ, ఒంట్లోంచి ఒక్కో రక్తపు బొట్టు ఒక్కో రక్తపు బొట్టు నేల కారిపోతూ, మాంసం ముద్దలా తయారైపోతే కొట్టి 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 చంపేశారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ మరణం మంచిదా చెడ్డదా? బాగుందా మరణం, బాగాలేదా? మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది చెప్పండి, తప్పలేదు. స్టెఫన్ గారు మరణం మంచిగా ఉందా చెడ్డగా ఉందా? చెడ్డగా ఉందంటున్నారు కొందరు. నేను అంటాను, ఆయన మరణం మనందరి మరణాల కంటే గొప్ప మరణం. ఇప్పటివరకు భూమి మీద మరణించిన చాలామంది మరణాల కంటే కూడా గొప్ప మరణం. ఎందుకు గొప్ప మరణం అంటున్నానంటే, ఒక మనిషి భూమి మీద ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికి ఈ పొలాలు స్థలాలు ఆస్తులు అంతస్తులు వెండి బంగారాలు చదువులు పదవులు బాగా సంపాదించేసి బాగా తినేసి తాగేసి జీవితాన్ని అంతటినీ ఆస్వాదించేసి ఏదో ఒకరోజు మంచం మీద పడుకొని ఊపిరాడక కొవ్వెక్కువైపోయి గుండె ఆగిపోయి చచ్చిపోయాడు అనుకోండి, అది సులువైన మరణం అంటారు మనోళ్ళు. ఏమంటారు? అబ్బా సులువైన మరణం అండి, ఎంత బాగా చచ్చిపోయాడండి, తిరుగుతా తిరుగుతా పోయాడండి, చుత్తా చుత్తా పోయాడండి, నవ్వుతా నవ్వుతా పోయాడండి, ఎంత మంచి మరణం వచ్చిందో అండి అంటారు. వీళ్ళకి ఏదో తెలిసినట్టు. అదే నేను అంటున్నాను, సమాజంలో ఉన్న మూఢత్వం ఇలాగ ఉంది. అంటే నవ్వుతూ పోతేనట మంచి మరణం అట. మీరు ఎలా చెప్పగలరు అది మంచి మరణం అని? సృష్టించినోడు చెప్పాలి అది మంచి మరణమో చెడ్డ మరణమో, అది గొప్ప మరణమో గొప్ప మరణం కాదో ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఆయనకి తెలుసు హృదయ రహస్యాలు, ఆయనకి తెలుసు. నువ్వు నేనేం చెప్తాం, నువ్వు నేను పైనుండి ఏమంటావంటే, రాత్రి పడుకునేటప్పుడు బిర్యానీ తిని బాగానే పడుకున్నాడండి, పొద్దున్న లేవలేదండి, లేపుతుంటే లేవలేదు, రాత్రి పడుకునేటప్పుడు ఇష్టమైన చికెన్ బిర్యానీ ముక్క ముక్కలు తిని పడుకున్నాడు, ఇష్టమైనవి వండించుకు తిని మరీ పడుకున్నాడు, ఇష్టమైనవి వండించుకు తిని మరీ పడుకుంది, అంత బాగా చచ్చిపోయింది అని గొప్పగా మాట్లాడతారు మనోళ్ళు. కానీ బైబిల్ తెలియక అలా మాట్లాడతారు. బైబిల్ తెలిస్తే ఏమని మాట్లాడాలి తెలుసా? యోహాను సువార్త చదవండి ఒకసారి, యోహాను సువార్త 21:18. నేను ఇంకా రిఫరెన్స్ చెప్పలేదు. 18 చదవండి. నా గొర్రెల మేపము నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు, బాగా బాగా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడట? యవ్వనం నుంచి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ప్రభు? ముసలితనానికి వెళ్ళిపోయారు. అంటే మధ్యలో చాలా సంవత్సరాలు ఏమైపోయాయి? గతించిపోయాయని అర్థం, రైట్? ఇప్పుడు యవ్వనంలోంచి నువ్వు ముసలివాడవు లేదా ముసలితనం అయిపోయిన తర్వాత నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అతనితో చెప్పాను. అతడు, ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ అండర్లైన్ చేసుకోండి. అతడు ఎలాంటి మరణం వల్ల దేవుణ్ణి మహిమపరుస్తాడో దాన్ని సూచించి ఈ మాట చెప్పాను. బాగా అర్థం చేసుకోండి, ఎలాంటి మరణం వల్ల నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావో, ఎట్టి మరణం వల్ల నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావో అంటే, మనం ఎన్నాళ్ళు దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏమనుకున్నాం? దేవుణ్ణి మహిమపరచండి అనగానే మీరు ఏం చేస్తారు? పాట పాడేద్దట అమ్మాయి, మరి మీరేం చేస్తారు? దేవుణ్ణి మహిమపరచండి అనగానే స్తోత్రాలు చెప్తారు, స్తుతులు చెల్లిస్తారు, అంతేనా? అంతే అంటుందా బైబిల్? ఇంకేమి లేదంటుందా? ఇప్పుడు చదువుకున్న వచ్చిన ఏమంటుంది? మీరు స్తోత్రాలు చెప్తే సరిపోద్ది, దేవుడు మహిమ పొందేశాడు. మీరు పాటలు పాడేస్తే చాలు, దేవుడు మహిమ పొందేశాడు. మీరు స్తుతులు చెల్లించేస్తే చాలు, దేవుడు మహిమ పొందేశాడు అని బైబిల్ చెప్పింది. ఏంటి బైబిల్ ఏముందో తెలుసా? వారు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది కాబట్టి ఆ పాటలు నాకు వద్దన్నాడు. ఆయన అన్నాడా లేదా? ఆ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది కాబట్టి మీ పాటలు నాకు వద్దురా బాబు అన్నాడు. అవి దొంగ పాటలు అంటాడు. ఇంకా అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి పాడుతున్నారు. మీరు లోపల హృదయంలోనేమో అపవాదిని పెట్టుకున్నారు, పైకేమో దేవుడి పాట పాడతారు. హృదయంలోనేమో పాపం పెట్టుకున్నారు, పైకేమో నీకు స్తోత్రాలు, నువ్వేనా ఏసయ్యా, నువ్వు నా ప్రాణమయ్యా, నీకోసం చచ్చిపోతానయ్యా, నీకోసం బతికొచ్చేస్తానయ్యా అని మాట్లాడతారు. సో ఇవన్నీ లోపల పెట్టుకుని పైకి ఒకలా పాడతారు కాబట్టి ఆ పిచ్చి పాటలు, దొంగ పాటలు నాకు వద్దు, మీరు హృదయంలో నేను లేను, మీరు పెదవుల దగ్గరే నన్ను పెట్టుకున్నారు అన్నాడు ఆయన. కాబట్టి పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచేస్తున్నాం అనుకుంటే అది అబద్ధం. మత్తయి సువార్తలో మరో మాట రాయబడింది మహిమను గురించి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మనుష్యులు మీ సత్క్రియలను చూచి, 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలు చూచి, 5:16, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు రెండో మహిమ దొరికింది మనం. మొదటి మహిమ ఏమని చదువుకున్నాం? మరణం వల్ల మహిమపరచటం. రెండోది ఎలా మహిమపరచటం? సత్క్రియలంటే ఎప్పుడు చేస్తాం? ఇవి ఆదివారమా? సత్క్రియలంటే ఎప్పుడు చేస్తాం? ఆదివారమా అని అడుగుతున్నాను నేను. మన జీవితకాలం అంతానా? ఇక్కడ మాట్లాడిన ఈ సందర్భంలో ఈ మాట ఓన్లీ ఆదివారానికో, గంటకో, నీ పుట్టినరోజుకో, నీ పెళ్లి రోజుకో సంబంధించిందా? లేక నువ్వు బాప్తిజం పొందిన దగ్గర నుంచి నువ్వు చచ్చిపోయేంత వరకు మధ్యలో ఉన్న జీవితానికి సంబంధించిందా? ఎస్, యు ఆర్ రైట్. అంటే మధ్యలో నువ్వు ఎంతకాలం బతికితే అంతకాలం, అది 30 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, నీ సత్క్రియలతో దేవుణ్ణి మహిమపరచాలి అనేది ఒక పాయింట్ కనబడుతుంది మనకి ఇక్కడ. అలా సత్క్రియలతో దేవుణ్ణి మహిమపరుస్తూ మరణం ద్వారా కూడా ఆయన ఏం చేయాలట? మహిమపరచాలి. అంటే నీ జీవితం ఆయన్ని మహిమపరచడానికే, నీ మరణం కూడా ఆయన్ని మహిమపరచడానికే. ఇంత చక్కగా బైబిల్ చెప్తుంటే ఈ రెండు మనం గాలికి వదిలేసి పాట పాడాం ప్రభువా మహిం పొందుకో, చేతులు ఎత్తాం ప్రభువా మహిం పొందుకో. సరే నువ్వు చేతులు ఎత్తావు, ఏ చేతులు ఎత్తాలి? చేతులు ఎత్తితే ఏ చేతులు ఎత్తాలి? యాకోబు పత్రిక, యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం, ఏ చేతులు ఎత్తాలో ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక, హెబ్రీ పత్రిక తర్వాత ఉంది, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చెను. పాపులారా, మీ చేతుల్ని ముందేం చేసుకోవాలట? అంటే చేతితో చేసే పాపపు క్రియలు మానేయండి అన్నాడు. మీ చేతులతో చేసే దుష్కార్యాలు మానేయండి. మీ చేతులు దుష్కార్యాలతో నిండుకుంటున్నాయి, మీ హృదయం దుష్కార్యాలతో నిండుకున్నప్పుడు మీ క్రియలు కూడా దేంతో నిండుకుంటాయి? దుష్క్రియలతో ఉంటాయి. కాబట్టి మీ చేతుల ముందు కడుక్కోండి. చేతులు కడుక్కోండి అనగానే భోజనం చేయడానికి సబ్బుతో కడిగేసింది కాదు. అక్కడ చేతులు కడుక్కోండి అంటే అర్థం ఏంటంటే ముందు హృదయాన్ని కడుక్కో. నువ్వు చేసే పనులు బాగాలేదయి మార్చుకో, నువ్వు చేసే పనులు, నీ పద్ధతులు బాగాలేదయి మార్చుకో. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయములను శుభ్రం చేసుకోండి అన్నాడు. ఇప్పుడు మనం ఈ చేతులతో ఎత్తామనుకోండి, అంగీకారమేనా ఆయనకి? అంగీకారమా? అస్సలు ఇష్టపడి. ఇప్పుడు మీకు భోజనాలు పెడతారు కదా అందరికీ, తింటారా? తినరా? తింటారేటి? రైట్. భోజనాలు పెట్టినప్పుడు మంచి ప్లేట్లో పెట్టకుండా ఎంగిల్ ప్లేట్లో పెట్టారనుకో, మీకు ఏమంటారు? పిలిచిన తల అవమానించాలా, మాకే భోజనం కరువై వచ్చామా అని ఇంక మళ్ళీ ఎప్పుడైనా గుమ్మం దొక్కుతారా? దొక్కరు. అంటే ఎందుకు దొక్కరు మీరు? మీ ఈగో దెబ్బతింది అంతే కదా.
మీకు ఎంగిల్ ప్లేట్లో పెట్టినందుకు మీ మీ ఈగో ఏమైంది? హట్ అయింది. మరి పాపపు చేతులు ఎత్తి ప్రభువా నీకు స్తోత్రం అంటే ఆయనకి ఆయన హట్ అవడా? అది ఎప్పుడు ఆలోచించలేదా? ఈ చేతులు శుభ్రం చేసుకోకుండా చేతులు పైకి ఎత్తేస్తే ఇప్పుడు ఎవరో ప్యాడ్ చేసి ఆవిడ వచ్చి కేక్ కట్ చేస్తాడు, కేక్ ముక్క తీసి నోట్లో పెడతానంటే తింటావా? ఆవిడ ఏం చేస్తా చేస్తా వచ్చేసింది, ప్యాడ్ చేస్తూ చేస్తూ వచ్చేసింది, చేతులు కడుక్కోలేదు. కడుక్కోకుండా ముక్క తీసేసిద్దామరా నోట్లో పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ అంటే తీసుకుంటావా? నోట్లో పెట్టుకుంటావా? పెట్టుకో కదా. అంటే మన చేతులు ఎత్తినప్పుడు చేతులు ఎలా ఉండాలి? అందుకే అన్నాడు నాయన, ముందు మీ చేతులు శుభ్రం చేసుకోండి. చేతులు శుభ్రం చేసుకోకుండా హల్లెలూయా స్తోత్రం స్తుతి అని టీవీ టవర్లాగా అంత పొడుగు లేపినా దానివల్ల నాకు ఎలాంటి ఇష్టం లేదు. అలాగే హృదయాన్ని శుభ్రం చేసుకోకుండా మీరు ఎన్ని పాటలు పాడినా దానివల్ల నాకు మహిమ రాదు. ఒకవేళ మహిమ అంటూ వస్తే మీ సత్క్రియల ద్వారానే నాకు మహిమ వస్తుంది. మీరు పాపాన్ని విడిచిపెట్టి, అందరం పాపం చేసిన వాళ్ళమే, మనం ఎవరో పుణ్యాత్ములమేం కాదు, ఆ గతకాలపు బ్రతుకును విడిచి ఎవరైతే కొత్త జన్మలోకి వచ్చి కొత్త బ్రతుకును ప్రారంభించి నీతి మార్గాల్లో నడుస్తున్నారో తద్వారా దేవునికి ఏమొస్తుందట? మహిమ వస్తుంది. అందుకే మనకు రక్షణ ఇచ్చాడు. మనమే పుణ్యాత్ములం పరిశుద్ధులం అయితే మనకు ప్రభు రక్తం ఎందుకు? మనం పాపులం గనుకనే మన జీవితాలు బాగోలేదు కనుకనే మన గతకాలపు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైన జీవితాలు కలిగిన వారం కనుకనే ప్రభు రక్తంలో మన పాపాన్ని కడుక్కొని ఆయన ద్వారా రక్షణ పొందుకోవడానికి సంఘంలోనికి వచ్చాం. విశ్వాసం ఉంచి భాగ్యవంతులుగా బాప్తిస్మం తీసుకొని దేవుల్లో కొనసాగుతున్నాం. ఇప్పుడు మనం మిగిలిన బ్రతుకు ఇదిగో పాతవి గతించును, సమస్తము ఏమైను నూతనమయ్యాయి, కొత్తవయ్యాయి. కొత్త బతుకు ఇది, కొత్త జన్మ. ఈ కొత్త బతుకులో, కొత్త జన్మలో సత్క్రియలు చేస్తూ దేవుని మహిమపరచాలి. అంటే నీ బ్రతుకు వల్ల దేవునికి మహిమ రావాలి. నీ బ్రతుకు వల్ల రావాలి దేవునికి మహిమ. నీ బ్రతుకు వల్ల రాని మహిమ నీ మాట వల్ల, నీ పాట వల్ల, నువ్వు చెయ్యెత్తడం వల్ల రాదు. అవన్నీ చిన్నవి అంతే కదా, అవన్నీ చిన్నవి. ఇప్పుడు ఇంట్లో మొగుడిని చెత్తకొట్టేసి బయటకు వచ్చిన తర్వాత ఏమండి రండి అంటే అదేమన్నా బాగుందా? గడప లోపల ఒకలాగా ఉంది, గడప బయట ఇంకోలాగా ఉంది, అంతేనా? మరి అది నిజమైన విధేయత అవుతుందా? అవదు. లోపలేమో రోకలపోట్లు, బయటకు వచ్చాక ప్రేమగల మాటలు, అది విధేయత అవుతుందా? అవదు కదా. అప్పుడప్పుడు మన వాళ్ళు పెద్దలు కూడా ఏదో సామెత చెప్తుంటారు, బాగా గట్టిగా గిల్లేసట జోలపాటు పాడతారట. ఏం చేసి గట్టి గిల్లేసి ఏం పాట పాడతారట? అయ్యో ఊరుకమ్మ ఊరుకో తల్లి ఊరుకోతల్లి అంటుంటారట. అలాగా మన క్రియలన్నీ మామూలే, మన మాటలు మామూలే, మన జీవితం మామూలే, మన బ్రతుకు మామూలే, కానీ సంఘానికి వెళ్ళి మాత్రం చక్కగా ఏం చేస్తామంటే దేవానికి స్తుతి కలుగునుగాక, దేవానికి స్తోత్రం కలుగునుగాక, దేవా నిన్ను మహిమపరుచుచున్నాను. మనం కూడా ఆహా మన సంఘ బిడ్డలందరూ చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిరి అంటారు. హృదయంలో ఏమి ఎవరు లేరు? దేవుడు లేడు, కానీ పాట పాడి దేవుని మహిమపరిస్తే అంటాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా మాటలు నీ నోట వచించదవేమి, వచించదవేమి. అసలు నువ్వు ఎవరు? అసలు నీ బతికేంటి? నా మాటలు మాట్లాడతావిటి అంటాడు ఆయన. అందుకని చాలా ఇంపార్టెంట్గా ముందు మన జీవితాన్ని మార్చుకోవాలి. మన పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మరల ఇంకెప్పుడు ఆ పాత రోత జీవితంలోకి అడుగు పెట్టకుండా, ప్రభువా తప్పైపోయింది, తెలియక చేశాను, నేను మంచోడిని కాదు, నేను మంచిదాన్ని కాదు, నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించి తండ్రి అని ప్రాధేయపడి ఇక ఆ జీవితానికి స్వస్తి పలికి కొత్త జీవితాన్ని మొదలుపెట్టి ఆ కొత్త జీవితంలో మన సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. రెండోది మన మరణం ద్వారా కూడా దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. ఇప్పుడు మీరు అనుకున్నట్టు స్టెఫన్ గారి మరణం మంచిది కాదు అని అనుకుంటే, ఇప్పుడు ఈ మంచం మీద పడి చచ్చిపోయిన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అనుకోండి, ఎవడైనా లోకం కోసం బతికేసి బాగా ఒళ్ళు పెంచేసి తినేసేసి ఇంకెప్పుడు తినుటకును తాగుటకును సమయం కేటాయించి ఇంక అదే పనిగా బతికి కనీసం ఎవరికి ఉపయోగపడకుండా దేవుని పని చేయకుండా చచ్చిపోయాడు అనుకోండి, ఆ చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆహా ఎంత మంచి మరణం అని మీరు అంటున్నారు, కానీ దేవుడు అంటాడా? అంటాడా? మనుషులు అంటారు, నేను చెప్తున్నాను కదా, మనుషులు అంటారు, బా ఎంత సుఖమైన మరణం వచ్చిందండి, ఎంత సులువైన మరణం, మంచం పట్టలేదండి, ఎవరితో చాకరీ చేయించుకోలేదు. అంటే ఇది చాకరీ చేయించుకుంటే మంచి మరణం కాదనా మీ లెక్కల్లో? మంచం పడితే మంచి మరణం కాదనా? ఏ మంచం పట్టి చచ్చిపోయిన భక్తులు లేరా? రోగాలు వచ్చి చచ్చిపోయిన భక్తులు లేరా? లేరు. మరి కష్టాలు కన్నీళ్లతో చచ్చిపోయిన భక్తులు లేరా? ప్రవక్తలే రోగాలు వచ్చి చచ్చిపోయారు, గొప్ప గొప్ప ప్రవక్తలు.
కదా. గొప్ప గొప్ప భక్తులు రోగాలు వచ్చి చచ్చిపోయారు. ఇప్పటికీ చాలామంది మతోన్మాదులు మన యేసుక్రీస్తు ప్రభు వారి మరణం గురించి వాగుతూ ఏమంటారు తెలుసా, మూడు మేకులు పీక్కోలేకపోయాడు, ఆమె యేసు ఏమైనా రక్షకుడా అని అడుగుతుంటారు మూర్ఖులు. మూడు మేకులు పీక్కోలేకపోయాడని వాగుతున్నారు తప్ప మూడవ దినాన్ని తిరిగి లేచాడరా దౌర్భాగ్యులారా దాని గురించి ఎందుకు మాట్లాడరు? మూడు మేకులు పీక్కోలేకపోయాడన్న మాటే మాట్లాడుతున్నారు వీళ్ళు, మరి మూడవ దినాన్ని తిరిగి లేచాడు దాని గురించి ఎందుకు మాట్లాడరని అడుగుతున్నాను నేను. ఆయన మూడవ దినాన్ని తిరిగి లేచాడు, అలా లేచాడు కాబట్టి ఈరోజు ప్రపంచం మొత్తం ఆయన పాదాలకు నమస్కరించింది. మృత్యుంజయుడయ్యాడు, సర్వమానవాళికి రక్షకుడయ్యాడు, మరణాన్ని జయించిన మహావీరుడయ్యాడు. ఎప్పటి వరకు ప్రపంచంలో మరణాన్ని జయించిన వాడు ఎవడు లేడు. పరిశుద్ధుడు కాబట్టి, పవిత్రుడు కాబట్టి, నిర్దోషి కాబట్టి, నిష్కల్మషుడు కాబట్టి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి తిరిగి లేవగలిగాడు తండ్రి కృప వల్ల, తండ్రి దయ వల్ల. కాబట్టి అలాంటి యేసుక్రీస్తు గురించి నోటికొచ్చినట్టు చులకన మాటలు. ఆయన సింపుల్గా ఎవడో కొడితే చచ్చిపోయినాడు కాదు, ఎవడో బాణం ఇస్తే చచ్చిపోయినాడు కాదు, ఆయన ఎవడో దెబ్బ కొడితే చచ్చిపోయినాడు కాదు, చాలా క్రూరంగా హింసించి చంపేసిన మూడవ దినాన్ని తిరిగి లేచాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనకి సరి తూగేవాడు ఎవడో లేడు ప్రపంచంలో, అంత గొప్పవాడు ఆయన, అంత గొప్పవాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారి మరణం గొప్పది. చూడడానికి ఎలా కనబడుతుంది? అది చాలా హీనంగా కనబడుతుంది. ఈడ్చుకుంటూ వెళ్ళడం, శిలువ మీద మేకులు దిగ్గొట్టి చంపడం, కొరడాలతో కొట్టడం, పక్కలో బళ్ళెంతో పొడవటం, ఉమ్మివేతలు, మొండ్ల కిరీటం, ఒంటి నిండా గాయాలు, అవమానాలు, నిందలు, హింసలు, బాధలు, ఇవన్నీ ఆయన మరణంలో ఉండొచ్చుగాక, కానీ దానిలో త్యాగం కూడా ఉంది, వీటన్నిటిని అది మరుగు చేసేసింది. అందులో ప్రేమ ఉంది, వీటన్నిటిని అది పక్కకు తోసేసింది. ఆయనలో కృప ఉంది, దయుంది, జాలుంది, కనికరం ఉంది. మనందరి పట్ల ఆయనకు ఎంతో గొప్ప బాధ్యత ఉంది, అందుకే ఇవన్నిటిని అది పక్కకు తోసేసింది. ఆయన మరణం గొప్పదైపోయింది. మీరు ఆలోచించండి, ఆయన మరణం గొప్పది, అందులో ఎలాంటి డౌట్ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి మరణం ఉన్నతమైనది. మరి ఇప్పుడు స్టెఫన్ గారి మరణం గురించి ఆలోచిద్దాం. ఒక్కో రాయి దెబ్బ, ఒక్కో రాయి దెబ్బ తగులుతోంది. ఒక్కో దెబ్బ తగులుతూ ఉండగా ముద్ద ముద్ద అయిపోయి, ముద్ద ముద్ద అయిపోయి, మాంసం ముద్దలా మారిపోయి చచ్చిపోయాడు ఆయన. ఎవరి కోసం చనిపోయాడు ఆయన? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు ఇది అర్థం కావాలంటే. స్వతంత్ర సమరయోధుల గురించి మనం మాట్లాడుకుంటాం, ఒక భగత్ సింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం, ఒక అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం మాట్లాడుకుంటాం, ఒక గాంధీ మహాత్ముడు గురించి మనం మాట్లాడుకుంటాం, ఇంకెంతోమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ కోసం వాళ్ళు చచ్చిపోలేదు, దేశం కోసం చచ్చిపోయారు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చచ్చిపోలేదు, దేశ ప్రజల కోసం చచ్చిపోయారు. దేశ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని, స్వతంత్రాన్ని ఇవ్వాలని, మన కాళ్ళ మీద మనం నిలబడి బతకాలని వాళ్ళు పోరాడి చనిపోయారు. ఈవెన్ అంబేద్కర్ గారు కూడా అనేక మందికి వెలుగునివ్వాలని, అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపాలని, తనకున్న సుఖాలని, తనకున్న సంతోషాలని కూడా త్యాగం చేసి, కష్టాలు కన్నీళ్ళు అనుభవించి, నిందలు బాధలు అవమానాలు అనుభవించి, తాను ఉన్నతమైన స్థితిలోకి ఎదిగి తనతో పాటు అందరినీ ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని కోరుకుని చివరి వరకు అదే శ్వాసగా బ్రతికి చచ్చిపోయిన మహానుభావుడు అంబేద్కర్ గారు. ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటున్నాం, వాళ్ళ మరణాలను కూడా మనం ఏమంటున్నాం, గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జయంతి, జయంతితో పాటు వర్ధంతి కూడా. ఒక మంచి వ్యక్తి వర్ధంతి అనగానే మనం గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇన్ ద సేమ్ వే నేను మీ అందరికీ చెప్తున్నాను, వర్ధంతిని ఎప్పుడు గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే వాళ్ళ చావుకు ఒక అర్థం ఉన్నప్పుడు. అర్థమవుతుందా? గెట్ మై పాయింట్? వాళ్ళ చావుకు ఒక అర్థం ఉన్నప్పుడు వర్ధంతిని కూడా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి యేసు ప్రభు వారి చావుకు అర్థం ఉందా లేదా? పరమార్థం ఉంది. స్టెఫన్ గారి చావుకు అర్థం ఉందా లేదా? పరమార్థం ఉంది. యాకోబు గారు తల ఖడ్గంతో నరికేశారు, ఆయన సువార్త సేవలో హతసాక్షి అయిపోయాడు. పేతురు గారు సువార్త పరిచర్యలో హతసాక్షి అయిపోయాడు. పౌలు గారు దేవుని పరిచర్యలో హతసాక్షి అయిపోయాడు. ఎందరో భక్తుల మరణాలు ఉన్నాయి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి మరణం మేలైనదే తప్ప కీడైనది కాదు. అందుకే భక్తుడు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు నాకు లాభం అన్నాడు తప్ప చావు నాకు నష్టం అనలేదు. అక్కడ చావు అయితే లాభం అన్నాడు తప్ప నష్టం అనలేదు. అందుకే ప్రభువునందు మృతినందు మృతులు ఎవరట? ధన్యులు. అలాంటి మరణం కోసం ఎదురు చూడండి. సత్క్రియలు చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని కొరకు బ్రతుకుతూ, నీతిగా నిందారహితంగా ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ,
ఆయన సంకల్పానుసారంగా జీవిస్తూ ఆయన దయను పొందుకుని ఆయన కృపను పొందుకుని ఆయన కనికరాన్ని పొందుకుని ఆయన ప్రేమను పొందుకుని ఆయనలో వర్ధిల్లుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టండి. దట్ ఈస్ ద హానరబుల్ డెత్. దట్ ఈస్ ద హానరబుల్ డెత్. అలాంటి గౌరవప్రదమైన మరణం మనకు దక్కాలి. అది ఎలా జరిగిందనేది వేరే విషయం. రాళ్లతో కొట్టారా, రంపాలతో కోశారా, ఖడ్గాలతో నరికారా, సిలువలు వేశారా, అడవుల్లో చచ్చిపోయారా, సొరంగాల్లో చచ్చిపోయారా, ఎక్కడ చనిపోయారనేది విషయం కాదు, ఎలా చనిపోయారనేదే విషయం, ఎందుకు చనిపోయారనేదే విషయం, ఎంత ఉన్నతంగా దేవుణ్ణి మహిమపరిచి చనిపోయారనేదే విషయం, ఎంత విశ్వాసంగా బ్రతికి చనిపోయారనేదే విషయం. గుర్తుపెట్టుకొని చివరికి ఒక మాట చెప్తాను, నువ్వు ఎలా బతికినా చచ్చిపోతావు ఏదో ఒకరోజు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్. నువ్వు ఎలా బతికినా చచ్చిపోతావు. నువ్వు మంచిగా బతికినా మరణం తప్పదు, నువ్వు చెడ్డగా బతికినా మరణం తప్పదు, మరణం ఎలాగూ తప్పదు. అలాంటప్పుడు చెడ్డగా బతికి చావడం ఎందుకు? మంచిగా బ్రతికి మరణిస్తే దేవుని సన్నిధికి చేరతాం కదా. ఈ ఒక్క పాయింట్ మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. దేవుని యొక్క సత్యం మీ కన్నుల్ని వెలిగిస్తుంది, మీ జీవితాన్ని వెలిగిస్తుంది, మీ హృదయాలను ఉద్ధరిస్తుంది. ఇంకెప్పుడు కూడా మరణాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. మరణం ఎప్పుడు గొప్పదే మనం మంచిగా మలుచుకుంటే. అలాగే నిష్కర్యోతి యోధ కూడా మరణించాడు. మరి ఆ మరణాన్ని మనం గొప్పదంటావా? ఎందుకనో, ద్రోహిగా చచ్చిపోయాడు. ద్రోహిగా, అతను సత్క్రియలు చేసి చచ్చిపోలేదు, ద్రోహిగా చచ్చిపోయాడు. సో ద్రోహంతో కూడినటువంటి మరణం గనక, ఆ మరణం దేవునికి మహిమకరమైనది కాదు, అది దేవుని దృష్టికి ఉన్నతమైనది, ధన్యకరమైనది కాదు. కాబట్టి మీ మరణాన్ని మీరే అందంగా మలుచుకోవాలి. ఎప్పుడు మీకు మరణం వచ్చినా ఆ మరణంలో మీకంటూ ఒక సార్థకత ఉండాలి, ఒక ప్రశాంతత ఉండాలి, ఒక యథార్థత ఉండాలి. అలా ఉండాలని విశ్వాసిగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగింప చేసుకోవాలని ఈరోజు తల్లిగారి సంవత్సరికాన్ని పురస్కరించుకుని ఇంత గొప్ప విలువైన సంగతులు నేర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి మరొకసారి తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ, ఇంతవరకు ఓపిక్గా విన్నారు, విని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోకుండా. కొంతమంది ఈ చెవితో విని, ఏ చెవితో, అంత సినిమా లేదు, ఈ చెవితోనే ఈ చెవితోనే వదిలేస్తారు. ఇక్కడ దా తీసుకెళ్ళరు, అంత ఖాళీ కూడా లేదు మన వాళ్ళకి. ఈ చెవితో విని ఇక్కడ దా తీసుకెళ్ళి వదిలేసి బ్యాచ్ కాదు, ఇప్పుడున్న బ్యాచ్. ఈ చెవితో విని ఇక్కడే వదిలేస్తారు, ఈ చెవితోనే వదిలేస్తారు. ఇంక ఇలా వెళ్తే మళ్ళీ లోపల నాటుకుపోదు. కాబట్టి అలా ఉండకుండా ఎత్తబడిన వాక్యాన్ని హృదయంలో ఫలింపజేసుకుని 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మీరు అందరూ ఫలించి మీ కుటుంబాలతో సహా దేవుని యందు వర్ధిల్లాలని, మీ సంఘాలన్నీ దేవుని యందు వర్ధిల్లి సంతోషంగా ఆనందంగా మీరు కడవరకు నమ్మకంగా జీవించాలని, ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మీ కుటుంబాలు మారాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటూ నా ఆశీర్వాదాన్ని అందిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇప్పటివరకు విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.